హాయ్ హలో హవర్ యూ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్స్ వరల్డ్ ఈ రోజు ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే బెండకాయ ఉల్లికారం మన ఇష్టమైన రెసిపీ మనం ఎన్ని విధాలుగా అయినా ట్రై చేయొచ్చు పచ్చడి పులుసు రసం గ్రేవీ కింద ఎలాగైనా సరే ఈ రోజు నేను మీకు బెండకాయ ఉల్లికారం చేసి చూపిస్తాను సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి లోకి వెళ్లే ముందు ఎప్పటిలాగానే అడుగుతున్నా నేను చేసిన రెసిపీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కడాయి పెట్టుకుని కొంచెం హీట్ అయిన తర్వాత మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని రెండు ఉల్లిపాయలు పెద్దవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయల సాల్ట్ వేస్తే మనకి ఉల్లిపాయ తొందరగా వేగుతుంది ఇప్పుడు వెల్లుల్లిపాయ కారం చేసుకోవడానికి రెండు స్పూన్ల జీలకర్ర ఒక ఐదు వెల్లుల్లిపాయ రెప్పలు రెండు స్పూన్ల కారం మన టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ తీసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి స్టఫింగ్ కి వెల్లుల్లిపాయ కారం రెడీ అయిపోయినట్టే ఒట్టి రైస్ లో కొంచెం నెయ్యేసుకు తినండి ఈ కారం చాలా బాగుంటుంది అరకిలో బెండకాయలు కొంచెం పెద్ద సైజ్ తీసుకుని క్లీన్ చేసుకుని కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలి బెండి ఉల్లికారం చాలా టేస్ట్గా ఉంటుంది రసంలోకి పప్పులోకి అసలు ఇవన్నీ కాదండి వట్టి రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకు తిన్నా సరే చాలా టేస్ట్గా ఉంటుంది కారం అంతా ఇలా నేను చూపిస్తున్న విధంగా బెండకాయలు స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలి ఒకవేళ ఉల్లికారం కొంచెం మిగిలితే కర్రీ అయిన తర్వాత దానిపైన వేసుకోవచ్చు అండి చూడండి బెండకాయల్ని నేను మొత్తం ఇలా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇంకా ఆనియన్స్ లో బెండకాయల్ని ఫ్రై చేసుకోవచ్చు ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఇందులో మనం వన్ స్పూన్ పసుపు అలాగే కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ కరివేపాకు అన్ని కంప్లీట్ గా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం బెండకాయని వన్ బై వన్ వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి బెండకాయలు అన్నీ ఇలా బాండీలో అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి అప్పుడే మనకి బెండకాయ లోపల ఉల్లికారం అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది అలాగే ఫ్లేమ్ మటుకు లోలో పెట్టుకుని కుక్ చేసుకోవాలి మనకి బెండకాయలు మగ్గడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఫైనల్గా మన బెండకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్టే కర్రీస్ అన్నిటిలోకి బాగుంటుంది కర్రీస్ ఏమీ లేకపోయినా కూడా బాగుంటుందండి మీరు మటుకు తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వద్దు ఇలాంటి రెసిపీస్ మీకు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్